నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. ఎడజయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా టంగుటూరి ప్రకాశింపత్తులు, వర్ధంతి కార్యక్రమాలు. ఆంధ్రకేసరికి ఘన నివాళులర్పించిన మంత్రి సిద్ధ, కలెక్టర్ పలు సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ప్రపంచ మానవాళికి తిరుగులేని ఆయుధం మార్క్సిజం. కార్మిక, కర్షక, శ్రామిక, పీడిత ప్రజలకు సోషలిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ అని కొనియాడిన వక్తలు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్న కాంగ్రెస్ శ్రేణులు. బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. వివరాలకెళ్తే, సైమన్ కమిషన్ కు ఎదురొడ్డి పోరాడిన మహోన్నత వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు కొనియాడారు. కలెక్టరేట్లో జరిగిన ప్రకాశం వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప మహామనిషి ప్రకాశం పంతులు అన్నారు. చిన్నతనంలోనే రాజమండ్రి వెళ్లి చదివి అక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేశారని, ఆయన బాటలో అందరూ పయనించాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరు ప్రకాశం పంతులు అని అందరికీ ఆదర్శమన్నారు. 1940-50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరన్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అనే బిరుదు స్వంతం చేసుకున్నారన్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్సీ కర్ణం బలరామకృష్ణమూర్తి, జేసీటూ మార్కండేయులు, కమిషనర్ వెంకటకృష్ణ, ఎంఈ డి సుందరామిరెడ్డితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారి 61వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. వారు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా కూడా ఎక్కడికక్కడ ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి. అదే వారికి కూడా ఆంధ్రకేసరి అనే టైటిల్ కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. ప్రకాశం పంతులు గారు మన జిల్లా నివాసి. వారు చిన్న వయసులో కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. వారు కష్టపడి పైకి వచ్చి వారు ఒక లాయర్గా, బారిస్టర్గా ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మన ఉమ్మడి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయటం, తర్వాత కాంగ్రెస్లో వారు అనేక కీలక పదవులు చేయటం, అటువంటి వ్యక్తి, మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మనకి చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ప్రకాశం పంతులు గారు ఒక స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రం కాదు, భారతదేశంలో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరూ వారి స్ఫూర్తితో పనిచేయాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం వారి వర్ధంతి కార్యక్రమాలకు ఇంకా కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒక చిన్న నిరుపేద కుటుంబంలో మన జిల్లాలోనే జన్మించి ప్రాథమిక విద్యను ఇక్కడే అభ్యసించి మరి ఎన్నో ఉన్నత చదువులు చదివి చివరికి రాజకీయాల్లోనే కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా కీలక భూమిక పోషించారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో చాలా చురుగ్గా పాల్గొని ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద నాయకుల సమక్షంలో వారు కూడా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టల్ని తెచ్చుకోవటం జరిగింది. అదేవిధంగా మరి సైమన్ కమిషన్ వచ్చిన సందర్భంగా జరిగినటువంటి లాఠీ ఛార్జ్లో వారు మరి తూటాలకి ఎదురుగా నిలబడి నన్ను పీల్చివేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పడంతో ఆ రోజు నుంచి వారికి ఆంధ్రకేసరి అని బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. ఎంతో ధైర్య సాహసాలతోటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప మహనీయుడు మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి మనకి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన మన జిల్లాలో పుట్టడం అందరి అదృష్టం. అదేవిధంగా ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేయటం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక పదవులను ఆయన అలంకరించడం జరిగింది. దీంతో పాటు నాకు అదృష్టం ఏంటంటే ఆయన ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రాంతాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను ఒక టర్మ్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో పార్లమెంట్లో కూడా ఆ రోజున బాలయోగి గారి సహకారంతో, స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి గారి సహకారం తీసుకొని ఆయన చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టించడం జరిగింది. ఆ తర్వాత సరే రకరకాల ఈవెంట్స్ మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున వినోద్ రాయుడు పాలెం దగ్గర కూడా
జయంతి రోజున అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, వర్ధంతి రోజున ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక క్రమం తప్పకుండా జరిగిపోతున్నటువంటి, మన పెద్దల్ని మర్చిపోకూడదు అనేది, మనకు చేసినటువంటి సేవల్ని ఆయన ఏ విధంగా చేశాడు, నిస్వార్థంగా పనిచేయటం, ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు వాళ్ళకి ఆ రోజున నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు ని ఇప్పుడు మనం కూడా ఈ తరం అనేటువంటి వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పని ఈ సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంజనీరింగ్ లో ఉత్తమ విద్యను అందించడమే తమ సంస్థ లక్ష్యమని సేవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు కేఎస్వి ప్రసాద్ తెలియజేశారు. కర్నూలు రోడ్లోని హోటల్ ఆనంద్ భవన్లో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ విద్యా కోర్సుల అవగాహన కార్యక్రమానికి ప్రొఫెసర్ పిహెచ్జి కృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జగదీష్, శేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు. డ్రీమ్ యూనివర్సిటీ కలిగిన తమ విద్యా సంస్థ నందు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యను అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చెన్నైలో ఉండేటువంటి సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పోయేటువంటి విద్యార్థులకి అక్కడ మరి విద్యా సదుపాయం కల్పించడం జరుగుతుంది. దానికి మనం ఒంగోలు వేఐ పీరియడ్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని గత ఉగాది రోజు ప్రారంభించి అప్పటి నుంచి కూడా అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. సవిత ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటుంది. 200 మంది పిహెచ్డి ప్రొఫెసర్స్, 300 మంది ఎంటెక్ ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ ఉంటుంది. పెద్ద ఆట స్థలము, 100,000 బుక్స్ కలిగినటువంటి గ్రంథాలయము, మంచి ల్యాబొరేటరీ, 95% ప్లేస్మెంట్స్, 1:30 రేషియోలో టీచర్ పీపుల్ రేషియో 1:30, ప్రతి తరగతి గదికి 30 మంది విద్యార్థులు, ఏసీ రూమ్స్, అట్నే హాస్టల్స్లో కూడా క్వాలిటీ ఫుడ్. ద మెయిన్ మోటివ్ ఆఫ్ అవర్ కన్సల్టెన్సీ ఈజ్ వీ కెన్ ఇన్కల్కేట్ ఆల్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ అవర్ డిస్టిక్ అండ్ హియర్ వీ కెన్ పబ్లిష్ సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ చెన్నై, విచ్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ చెన్నై ఆన్ పోనమల్లి హైవే అట్ తండాలం. అండ్ హియర్ ఇన్ సవిత యూనివర్సిటీ దెర్ ఆర్ సో మెనీ సర్టిఫికేట్స్ లైక్ నాక్ ఏ గ్రేడ్, యూజీసీ స్కేల్స్ అప్లైడ్ అండ్ ఏఐసిటీ నామ్స్ అప్రూవ్డ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇట్ ఈస్ 46th ర్యాంక్. సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకలను బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాయర్పేటలోని టంగుటూరు ప్రకాశం పంతుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి అని కొనియాడారు. ప్రత్యేక ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో టంగుటూరి ఒకరిగా గుర్తింపు పొందారు. జిల్లా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న టంగుటూరి ప్రకాశం పంతుల స్ఫూర్తితో తెలుగు జాతిని కాపాడాలని సంఘ నాయకులు కోరారు. ఈ వేడుకల్లో సమితి అధ్యక్షుడు సివిల్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య, మహంకాళి శేషయ్య, మైనంపాటి సాయి కుమార్, శర్మ, రంగనాథం, సత్యంతో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రకాశం గారికి గవర్నమెంట్ నుంచేసి నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్ర జాతికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుల్లో ప్రకాశం గారు అగ్రగణ్యుడిగా చెప్తాం. ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నడయాడిన ఈ ప్రదేశంలో ప్రకాశం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం నివాళులు అర్పించడం ఎంతో ముదాభంగా ఉంది. మన ఒంగోలు సెంటర్ క్యాంప్ దగ్గరే వాళ్ళ అమ్మగారు అక్కడ పనిచేస్తూ అక్కడే ఉండి ఆమె ఆ పాత్రలు తోవి ఆయన చదివించి ఎంతో విధంగా ఆయన ఒంగోలులో పుట్టి ఒంగోలులోనే చదివి ఒంగోలులోనే అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారనేది ఆ విధంగా మద్రాసులో ఉండి మద్రాసు నుంచి స్టేట్ గవర్నమెంట్ సపరేట్ అయినప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆయన దించేదానికి కూడా ప్రయత్నాలు చేస్తే తృణప్రాయంగా ఆ పదవిని త్యాగం చేశాడు ఆయన.
నాకు అవసరం లేదు ఈ పదవి, ఈ విధంగా ఉంటే త్యాగం చేసినట్టు మహానుభావుడు ఆంధ్ర టైగర్ అనేపించుకున్న బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి ఆ విధంగా పోరాడి ఎంతో పెను తెచ్చినటువంటి మన జిల్లా వాసి అదుకుందని ఆయన పేరు ఆయన మన జిల్లాకు పెట్టుకున్నారు. జర్నలిస్ట్ కాలనీలో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేపట్టి నిజమైన లబ్ధిదారులను రానివ్వకుండా అడ్డుకుంటున్న పాల శ్రీను వెంటనే అరెస్టు చేయాలని దళిత గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ కాలనీలో ఆక్రమిత స్థలంలో ధర్నా నిర్వహించారు. తమకు 2017లో ఒంగోలు తహసీల్దార్ పట్టాలు మంజూరు చేశారని, ఇళ్లు నిర్మించుకుందామని స్థలంలోకి వెళితే పాల శ్రీను అడ్డుపడి దాడికి పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. పాల శ్రీనుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసినా ఇంతవరకు పురోగతి లేదన్నారు. రాత్రి సమయాల్లో వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమకు చెందిన స్థలాన్ని తమకు అందేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా 42 ఫ్లాట్లలో నిర్మించిన ఇళ్లపై రెవెన్యూ శాఖ అధికారులు విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఈ ధర్నాలో గిరిజన ఐక్య వేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, గంటా సుబ్బారావు, బత్తుల పున్నయ్య, బత్తుల మరియమ్మ, కనమాల వెంకటేశ్వర్లతో పాటు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. మాకు ఇక్కడ 2017లో మాకు ఇక్కడ గవర్నమెంట్ వారు ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇచ్చున్నారు. మేము ఒక 10 రోజుల కిందట ఇక్కడ ఇల్లు వేసుకుంటుంటే ఈ పాలసీన్ అనే వ్యక్తి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి, అసలు మీరెవరు, మీరు ఇక్కడ ఎందుకు ఇల్లు వేస్తున్నారు, మీకు ఎవరు ఇచ్చారు ఇవి పట్టాలని చెప్పేసి అని మమ్మల్ని అడిగి మా మీద దౌర్జన్యం చేశాడయ్యా. అంతలోకి ఇక్కడ స్థానికులు కొంతమంది మాతో పాటు ఇచ్చిన ఇళ్ల పట్టాల వాళ్ళు కూడా ఇల్లు వేసుకుంటుంటే వాళ్ళు కూడా వచ్చారు మా మీద దౌర్జన్యం చేస్తుంటే అసలు మీరు ఎవరు అయింది అని చెప్పేసి ఆ పాలసీని అనే వ్యక్తిని అడగ్గా, ఈ స్థలాలు మావి, మేము మాకు ఇచ్చున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు మేము అడిగామయ్యా, అయ్యా మాకేమో ఇది ఊరకిచ్చింది కాదు, సదరు గవర్నమెంట్ వారు మాకు అర్జీలు పెట్టుకోగా మాకు ఇల్లు లేవని మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చున్నారు, మేము మాది కులానికి చెందిన వాళ్ళం అయ్యా, అందుకని చెప్పేసి అని మేము ఇక్కడ ఇల్లు వేసుకుంటుంటే మీరు మాదిగోళ్ళు అయితే మాకేమి, మాలోళ్ళు అయితే మాకేమి, మీరు మీరు ఇక్కడొచ్చి ఇల్లు వేసుకోవటం అనేది పద్ధతి కాదు, ఇది మాది, ఈ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఈ మాలా మాదిగులకి అసలు ఎలా ఇస్తున్నారు ఇల్లు ఇక్కడ, మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతే బుల్డీజర్ తీసుకొచ్చి తోస్తామన్నారయ్యా. మరి మేము ఎంఆర్ఓ గారిని అడిగాం, అయ్యా దారిద్ర్యకు దిగున ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి పట్టాల విషయంలో మరి పాలసీ అయినటువంటి రవిడి గుండా ఈ విధంగా కలుగు చేసుకొని వాళ్ళు గృహం నిర్మించుకుంటుంటే ఆ గృహాన్ని వారు ఆయన ఆపడానికి దౌర్జన్యం చేస్తున్నారు, మీరేం చర్యలు తీసుకోరంటే ఏమండి, పాలసీని ఎవరు మీకు గృహాలు ఇచ్చేది కానీ నిర్మించేది కానీ సహాయ సహకారం మేము అందిస్తాము, మేమేమైనా ఆపమన్నామా అంటే సార్ మీరేం ఆపమనలేదు సార్ అంటే మీరు నిర్మించుకోండి, మా ఎంఆర్ఓ ఆఫీస్కి మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు, ఆ చెడ్డ వాళ్ళు వచ్చినప్పుడు మీరు స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు మాకు పంపిస్తారు, నేను తద్వారా నేను తీసుకునే చర్యలు నేను తీసుకుంటాను, మీరేం భయపడొద్దు అని ఎంఆర్ఓ గారు మాకు భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చినప్పటికి కూడా ఈ పాలసీని అనేటువంటి వ్యక్తి రాత్రుల పూట వచ్చి ఇక్కడ నిర్మించుకునేటటువంటి వస్తువుల్ని వాళ్ళ అనుచరుల ద్వారా తీసుకెళ్ళటము కొట్టియటము ఆ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జిల్లాధికారులు ఒక్క వ్యక్తి 42 పట్టాలు పొంది ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా ఆక్రమించుకోవాలని చేస్తుంటే జిల్లాధికారులు ఇకనైనా స్పందించి నిజమైన పేదవాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి దృఢ సంకల్పంగానే ఉంటే ఆ 42 పట్టాల మీద ఎంక్వైరీ చేయించి దారిద్ర్యకు దిగునటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోకి ఇవ్వాలని మా దళిత గిరిజన ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న 2017 7 నెలల శశికుమార్ ఎంఆర్ఓ ఎస్సీ ఎస్టీలకి ఒక పేదలకి ఒక 10 పట్టాల దాకా ఇచ్చున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నా కూడా వాళ్ళని కూడా దౌర్జన్యాలు చేస్తూ కుక్కులేర్లు పెట్టి పగలగొట్టేస్తాను, మీ అంతు తేలుస్తాను, మీరు ఇక్కడ కట్టడానికి లేదు, మీ మాలా మాదిగిల ఎస్టీలకే ఇదే పని అయిపోయిందని చెప్పని దౌర్జన్యం చేస్తే ఇవాళకి 10 రోజులకి ఇస్తాం 30 వరకు నాగమ్మని ఆ మహిళను గుండెను గుండెలు పెట్టి నెట్టగా ఆమె కింద పడితే అతని మీద ఎస్సీ ఎస్టీ కింద కేసు తాలూకా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, ఇంత మట్టికి దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఇదేందని అడిగితే ఎంఆర్ఓ గారిని అడిగితే నాకు నేనేమన్నా వచ్చి ఆపుతున్నాను మిమ్మల్ని, ఎవరో వచ్చి నా పేర్లు చెప్పి ఆపుతున్నారు, అది మీరు పోయి కేసు పెట్టండి వాళ్ళు వచ్చి నేను రిపోర్ట్ చేస్తానని చెప్పని ఎంఆర్ఓ గారు అన్నారు. దీని గురించి పాలసీని గురించి 42 పట్టాలు ఏ విధంగా ఇచ్చారనేది ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన తాత్వికుడు కార్ల్ మార్క్స్ అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ అంజయ్య అన్నారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్ల్ మార్క్స్ 200వ జయంతి పురస్కరించుకుని మార్క్సిజం నేటి ప్రపంచం అనే అంశంపై సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం వెంకయ్య అధ్యక్షత వహించారు. సంక్షోభానికి మార్గం మార్క్సిజంలోనే ఉందన్నారు.
1989లో సోషలిజం పతనం తర్వాత మార్క్సిజానికి కాలం చెల్లిందన్న కొంతమంది తూర్పు ఆసియా దేశాలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సందర్భంలో మార్క్స్ రచించిన గ్రంథాన్ని చదివి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మార్క్స్ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన రాసిన పెట్టుబడి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి విలువైన సమాచారం తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, పార్టీ సీనియర్ నాయకులు నల్లూరు వెంకటేశ్వర్లు, ఆర్ వెంకట్రావుతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అత్యంత ప్రభావశీల తాత్వికులు ఎవరు అనేటువంటిది ఆ సర్వేకి ప్రశ్న. యావత్ మానవాళి జీవితాన్ని అత్యంత పెద్ద స్థాయిలో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ఇప్పటి వరకు ఉన్న తాత్వికుల్లో అత్యంత గొప్ప తాత్వికుడు మార్క్స్ అని ఆ సర్వే తేల్చింది. అది ఇది 2000లోనే జరిగింది. కానీ అంతకుముందు కొద్ది సంవత్సరాల క్రితం 1981లో ప్రారంభమై 1989తో సోవియట్ ప్రభావంతో వచ్చినటువంటి సోషలిస్ట్ దేశాల శిబిరం పతనమైంది. ఆ సందర్భంలో ఒక ప్రముఖుడు చేసిన వ్యాఖ్యానం ఏమిటంటే, సోషలిజం ఎప్పుడో చచ్చిపోయింది, బెర్లిన్ వాల్ కూడంతో మిగిలి ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే సోషలిజాన్ని భూస్థాపితం చేయడమే అని. ఇది 89-90 ప్రాంతంలో వచ్చినటువంటి వ్యాఖ్యానం. కానీ 1998 సంవత్సరంకి వచ్చేసరికి ఏ నయావాద విధానాలు మూలంగా ప్రపంచాన్ని ఒక కొత్త దశ వైపు తీసుకువెళ్ళాలనుకున్నారో ఆ విధానాలని అమలు చేస్తున్నటువంటి తూర్పు ఆసియా దేశాలు. వి న్యూస్లో చిన్న విరామం.